రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు కొండ దేవయ్య ఆధ్వర్యంలో మండల పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి గోసేవ, మహాభిషేకం, గణపతి హోమం, 108 కలశాలతో కలశ పూజ చేశారు. సాయంత్రం స్వామివారి మహాపడిపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మధ్యాహ్నం స్వాములతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కొండ దేవయ్య మాట్లాడుతూ 22 ఏళ్లుగా అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దీక్షాపరులు, అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేములవాడ అయ్యప్ప స్వామి దేవాలయము ఈరోజు ఈ మండల పూజ స్వామివారికి మాలధారణ అయిన తర్వాత 41 రోజు మండల పూజ కార్యక్రమంలో ఈరోజు కానీ ముగిసినవి. మరి ఈరోజు మార్నింగ్ ఉదయము గోపూజ, మరి 108 కలశాలసే స్వామివారికి అభిషేకము, మరి పూర్ణావతి విఘ్నేశ్వరుడిది, పూర్ణావతి 41 రోజు కూడా హోమం, గణపతి హోమం కూడా పూర్తి అయిపోయినాయి. ఈరోజు వరకు ఇప్పుడు 100 పుష్పార్చన కూడా స్వామివారికి చేయడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి భక్తులు, వేములవాడ పట్టణ ప్రజలు, ఇంకా రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంకు వచ్చే అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి ఏదైతే స్వామివారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా గత 22 సంవత్సరాల నుంచి కూడా ఏ లోటు లేకుండా స్వామివారి ఆశీర్వాదంతో, భక్తుల ఆశీర్వాదంతో మనం అన్ని కార్యక్రమాలు కూడా ఆ విఘ్నేశ్వరుడు దయవలన, అయ్యప్ప స్వామి దయవలన ఆశీర్వాదంతో కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి అలాగే స్వామివారికి మకర జ్యోతి దర్శనం కూడా సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి దేవాలయంలో ఏదైతే ప్రతి ఏటా కూడా ఆనవాయితీగా ముగ్గులో ప్రతి ఒక్క మహిళ సోదరిమణులు, ఆడపిల్లలు, చిన్న అమ్మాయిలు కూడా అందరూ కూడా వచ్చి ముగ్గులు వేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ముగ్గుల కార్యక్రమంలో సంక్రాంతి రోజున పాల్గొని